right, left. Left, 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 right, left. మన తర్వాత చేయడానికి గల కారణం ఏంటంటే రాబోయే ఎలక్షన్లు జరుగుతున్నాయి కదా, దానికి మన ఓటు మన ప్రజాస్వామ్యంలో మనకి నచ్చిన వారికి మనకి ఇష్టపూర్వకంగా వేస్తున్న ఓటు అది ఎటువంటి ప్రలోభాలకి లోను కాకుండా బలానికి కానీ అదేనా డబ్బులకు కానీ మందుకు కానీ ఇతర ఇతర ఏదైనా కోరికలకి ఎటువంటి లోన్ అవ్వకుండా చక్కగా మన ఓటు ప్రజాస్వామ్యంలో ప్రశాంతంగా మన ఓటు హక్కు పూర్తిగా వినియోగించుకోవడానికి కేంద్ర ఎలక్షన్ కమిషన్ మరియు మన రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ మరియు పోలీస్ సిబ్బంది మరియు సెంట్రల్ బోర్డ్ సిఎస్ఎఫ్ మీరందరినీ ఇక్కడికి పంపించారు. కాబట్టి మీరు మీ యొక్క ఓటుని ప్రశాంతంగా ఎవరికి ఎటువంటి ప్రలోభాలకు లోన్ కాకుండా స్వేచ్ఛగా ఎంచుకోవచ్చు. ఇంకా సిఏఆర్ మాట్లాడతారే, ఈ యొక్క ఎలక్షన్స్ లో భాగంగా ఎలక్షన్స్ జరిపించడానికి సజావుగా జరిపించడానికి ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఉండడానికి సంసిద్ధంగా సెంట్రల్ పోలీస్ ఫోర్స్తో పాటు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ యంత్రాంగం మరియు ఎలక్షన్ కమిషన్ అంతా కూడా సంసిద్ధమైందనేసి తెలియపరచడానికి ఈ యొక్క కవాతు. ఈ కవాతులో ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీకు మీ కుటుంబాలతో పాటు మీ బంధుమిత్రులతో పాటు ప్రజాస్వామ్యం బీపీ ఇవ్వబడిన ఓటు హక్కును స్వేచ్ఛగా స్వతంత్రంగా ఎవరి యొక్క ప్రలోభాలకు మీరు గురికాకోకుండా మీకు నచ్చిన వ్యక్తిని ఓటు వేసుకోవడానికి పూర్తి ఏర్పాట్లు జరిగినవి. మీకు ఎటువంటి భయం లేదని భరోసా కల్పించడం కోసం అభయం కల్పించడం కోసం ఈ యొక్క కవాతు. ఈ కవాతు బట్టి మీరు ఎవరైనా మిమ్మల్ని భయాందోళనకు గురి చేస్తారు లేదంటే వాళ్ళకి వేయకపోవడం వల్ల ఏమైనా ఇబ్బందులు పెడతారనే అనుమానాలు ఏమైనా ఉన్నా కానీ ఈ యొక్క కవాటుతో నివృత్తి అవుతారని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే మీరు కేవలం ఎలక్షన్ సమయంలో మీ ఓటుకును ప్రశాంతంగా మీరు ఓటుకు వినియోగించుకోవాలనే ఉద్దేశమే మా యొక్క కవాటు. అదేవిధంగా ఎవరైనా కానీ అవాంఛనీయ సంఘటన చేయాలని ఆ రోజు ఎలక్షన్స్లో అల్లరులు చేయాలని ప్రయత్నించే వారికి హెచ్చరిక ఏంటంటే మీరు కఠినమైన చర్యలు తీసుకోబడతాం మీ మీద ఎవరు కూడా చట్టానికి వ్యతిరేకమైన కార్యకలాపాలు ఎలక్షన్స్ సజావుగా జరగకుండా ఉండేందుకు చర్యలు చేపడితే వాళ్ళపై కఠినమైన చర్యలు చట్టపరంగా తీసుకోబడతాయి. ఒకసారి కనుక ఎలక్షన్ సమయంలో మీరు క్రిమినల్ కేసులు ఎదుర్కొన్నట్లయితే మీ మరణాంతరం కూడా ఆ కేసులు తీయబడదు, ఎక్కడున్నా కానీ మిమ్మల్ని వెంటాడుతుంటాయి. అదేవిధంగా చదువుకునే వాళ్ళు ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసిన వాళ్ళు యువకులు ఎవరన్నా కేసులు ఎదుర్కొంటే కనుక వారికి గవర్నమెంట్లో కానీ ప్రైవేట్లో కానీ ఎవరికి కూడా ఏ ఒక్క ఉద్యోగానికి అనర్హత ఉంటుందని మీకు తెలియజేస్తున్నాను. భవిష్యత్తు మీరు పాటు చేసుకోవద్దు. దయచేసి మీరంతా కూడా విజ్ఞత కలిగి శాంతియుతంగా ప్రశాంతంగా ఎన్నికలు జరగడానికి మీరందరూ సహకరించి మీ ఓటర్ను మీకు నచ్చిన వ్యక్తికి వేసుకోవాలని తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం, రండి మాట్లాడుకుందాం.